देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। पुलिस की लापरवाही पर आत्माकुर पुलिस स्टेशन के रूबरू एहतजाज। आत्माकुर के करीब मौजे पिनम चिल्ला में 26 जनवरी की सुबह में दो फिरकों के दरमियान तसादुम हुआ। तफसीलात के मुताबिक साबिक सरपंच वेंकट अन्ना, जो कि दलित तबके से ताल्लुक रखने वाले हैं, जिनके मकान के सामने ड्रेनेज के मसले पर मुकामी बीआरएस पार्टी की सरपंच विजय लक्ष्मी, जौजा मचेंद्र गौड़ और मचेंद्र के साथियों ने दलित तबके के आवाम पर हमला करते हुए जख्मी किया था। दलितों ने आत्माकुर पुलिस में शिकायत दर्ज करवाई थी। 5 दिन से पुलिस की कोई कार्रवाई नहीं की गई। आज सीपीआई और दीगर जमातों की जानिब से पुलिस स्टेशन के रूबरू एहतजाज किया और मुतालबा किया कि सरपंच मचेंद्र गौड़ पर मुकदमा दर्ज करते हुए हिरासत में लें। ప్రజలు దళితులు ప్రజాప్రతినిధులు అదే విధంగా మీడియా సోషల్ మీడియా మరి ముఖ్యంగా పోలీసు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా సిపిఐ తరఫున ముందు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఇప్పటికి చాలా విషయాలు గత 5 రోజుల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం, కొత్త విషయం జరగలేదు। పోలీసు వారు దాన్ని ఎందుకు పరిశీలిస్తలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న। అక్కడ తన అనుచరులు మరియు ఎస్సీ కార్మిక పైన, దళిత వాడుల పైన దాడులు చేసి మరియు నాదే చలామణి గారిని ఉద్దేశంతో చేసిన దాన్ని అంబేద్కర్ జాతర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది। ఈ విధంగానటువంటి దాడులు చేస్తా ఉంటే ప్రతి దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। ప్రజలారా ఒకటి గమనించాలి, మచ్చంద్ర గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం, నీ తండ్రి సింగిల్ విండో చైర్మన్ కావడానికి ఇదే తెలుసు కారణం, ఈ రోజు నీవు సర్పంచ్ కావడానికి కూడా ఇదే దళితులు కారణం। కాబట్టి ఈనాడు నీకు వరకులు కావాలంటే ఎస్సీ కార్డు వరకులు పెట్టుకొని తొందరగా బడ్జెట్ ఉంటుంది బిల్లులు చేసుకొని। సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత జిల్లా నాయకుని, ఆత్మకూరు మండలంలో పిలంచర్ల గ్రామంలో జనవరి 26న దళిత వాడపై దళితుల మీద జరిగిన దారికి నిరసనగా అక్కడ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి భర్త మచ్చందర్ గౌడ్ను అరెస్ట్ చేయాలని, వాళ్ళ అనుచరులను కూడా అరెస్ట్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి దరఖాస్తు ఇచ్చినప్పటికీ 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన ఇక్కడి నుంచి లేకపోవడంతో ఈరోజు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీసు ముట్టడి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి అక్కడ జరిగినటువంటి దాడిని విచారణ చేసి మచ్చందర్ గౌడ్పై వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం। నేను కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి। 26వ తేదీన ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి భర్త మచ్చందర్ గౌడ్ తన అనుచరులతో అక్కడ ఉన్నటువంటి దళితులపైన కాలువ పేరు మీద పథకం ప్రకారం మూకుమ్మడిగా దాడి చేయడం అనేటువంటిది చాలా ఘోరం। కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వామపక్ష పార్టీలు, దళిత సంఘాలుగా స్టేషన్ ముందు వచ్చి మేము కేసు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ బాధ్యులను కోరడం జరిగింది। ఇప్పటి వరకు కూడా వాళ్ళను అరెస్ట్ చేయలేదు। కాబట్టి తక్షణమే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే రిమాండ్ చేసి ఆ దళితులకు న్యాయం చేసి ఆ గ్రామంలో పోలీస్ ప్రొటెక్షన్ నిర్వహించాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తాం।